నమస్తే, వెల్కమ్ టు సిఎన్కే న్యూస్. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో బంగారు వరలక్ష్మి డ్రా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 40 మందికి పైగా ఒక గ్రామం బంగారు వరలక్ష్మి రూప్ అందచేయడం జరిగింది. బంగారు కంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ, బంగారు వరలక్ష్మి కాను కానీ ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఎవరు చెప్పొద్దని, అలా అడిగితే వారిని పోలీసులు వారికి అప్పచెప్పాలని తెలియజేస్తూ, మేము హిందూ ధర్మం కోసం చేస్తున్న కార్యక్రమంలో మీ ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకున్న కూపన్ 5 సంవత్సరాలు మీకు ఉపయోగపడుతుందని, ప్రతి సంవత్సరం ఎంతో కొంతమందికి ఈ కానుక అందచేయడం జరుగుతుందని తెలియజేశారు. వరలక్ష్మి ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సభ్యులు మామిడి అయ్యప్ప, తామల రాంబాబు, ఇనకోటి బాపన్న దొర, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, గ్రామ సర్పంచ్ మద్దాల అమ్మాజీ రమణ, సూరిశెట్టి మహేష్, తనకాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను గోపురం గ్రామం నుంచి నా కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర గోపురం 30 కిలోమీటర్ దూరం ఉంది. మా గోపురం నుంచి పోయిన సంవత్సరం బంగాల్ వరలక్ష్మి కానుకనే ప్రోగ్రాం స్టార్ట్ చేసి మా ఊరిలో 3000 మంది మహిళలు మా దేవి చౌత్ అమ్మవారి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని ఆలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్కడ పోయిన సంవత్సరం 83 మంది మహిళలకి 1 గ్రాము 5,500 రూపాయలు ఇవ్వగలిగే బంగారు రూపిణి వారికి పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చినప్పుడు కొంతమంది పేద మహిళలు స్టేడియంకి వచ్చి, సార్ మా జీవితంలో ఎప్పుడు కూడా బంగారు రూపాన్ని చూస్తామని అనుకోలేదు, వరలక్ష్మి వ్రతాన్ని బంగారు రూపెట్టు చేసుకుంటామని ఎప్పుడు కూడా మేము ఎప్పుడు అనుకోలేదు, ఈ ప్రోగ్రాం ద్వారా ఈరోజు మేము లాస్టులో మాకు బంగారు రూపు దొరికింది, మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి కళ మీద పెట్టుకున్నారు వాళ్ళు.